ప్రియమైన ప్రియమైన ప్రజలారా ప్రజలారా ప్రభు ప్రభు యేసుని ప్రియులారా యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త జీవజలములు రేడియో పరిచర్య మరియు టీవీ పరిచర్యల ద్వారా ప్రసారం చేయబడుతున్న అందరికీ శుభవార్త అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నా స్నేహితులందరికీ ఏసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అతి శ్రేష్ట నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం ప్రారంభంలోనే దీన్ని మీరు చూడడం జరిగితే దయచేసి ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు మీరు ఎటు కదలకుండా జాగ్రత్తగా ప్రతి మాట వినాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన సందేశం ఇది ఒక అద్భుతమైన అవకాశం కూడా ఎవరైతే సువార్త ప్రకటించాలనుకుంటున్నారో ఎవరైతే ఏసుప్రభు సేవ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఏసుప్రభు చిత్తాన్ని ఈ భూమి మీద తాము జీవించిన కాలంలో నెరవేర్చాలనుకుంటున్నారో అలాంటి వారికి ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి అయితే ఈ సందేశం వెనుక దేవుని దర్శనాన్ని మీకు వివరించాలనుకుంటున్నాను డిసెంబర్ ఒకటి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో దేవుడు ఆ దర్శనాన్ని ఇచ్చాడు ఏమిటంటే నాలుగు వందల రోజుల పాటు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీధుల్లో ఏసు క్రీస్తు గుర్చిన శుభవార్త ప్రకటించాలి ఆ దర్శనం ప్రభు ఇచ్చిన తర్వాత నా కుటుంబ సభ్యులతో కొద్దిమంది సంఘ సభ్యులతో కలిసి మా వీధిలో వీధి సువార్త ప్రారంభించాం మేము ఉండే ఏరియా పేరు శ్రీనగర్ ఆ శ్రీనగర్ ప్రజలను ఉద్దేశిస్తూ దేవుడు ఒక పాట కూడా ఇచ్చాడు శ్రీనగరు వాసులారా శ్రీయేసుని దాసులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త ముందుగా ఒక పది చరణాలు ఇచ్చాడు ఇది రెండు వేల పదిలో జరిగింది రెండు వేల పదకొండులో ఈ వీధి సువార్త మేము ప్రారంభించాం అప్పుడు కేవలం క్రిస్మస్ లెంట్ డేస్ అంటే డిసెంబర్ నెల ముప్పై రోజులు లెంట్ కాలం నలభై రోజులు ఈ సువార్త ప్రకటిస్తూ ఉండేవాళ్ళం అప్పుడు పది చరణాల పాట ప్రభు ఇచ్చాడు ఆ పది చరణాలు పాడుకుంటూ వీధుల్లో తిరిగినప్పుడు ఇంటింటికి ఒక్కొక్క చరణం రాయాలనిపించేది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క చరణం అందివ్వాలనిపించేది అలాగా ఆ పది చరణాల పాట వంద చరణాల పాటగా మారింది ఎప్పుడైతే నాలుగు వందల రోజుల పాటు ఆగకుండా ప్రతిరోజు వీధి శువార్త చేయాలి అనే ఆశ దేవుడు మనసులో పుట్టించాడో ప్రతిరోజు మేము ప్రకటిస్తూ వెళ్ళేటప్పుడు కేవలం శ్రీనగరే కాకుండా ఇక మా చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వెళ్ళడం మొదలుపెట్టాం అప్పుడు పాట మార్చాం ప్రియమైన ప్రజలారా ప్రభుయేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త ఆ వంద చరణాల పాట కాస్త రెండు వందల చరణాలుగా తర్వాత మూడు వందల చరణాలుగా తర్వాత నాలుగు వందల చరణాలుగా మారింది ఇప్పుడు నాలుగు వందల నుండి ఐదు వందల చరణాల వరకు మరలా కొనసాగిస్తున్నాం రాయడం చివరికి ఇది వెయ్యి చరణాల సుమార్త పాటగా రాయాలని పరిశుద్ధాత్మ ప్రేరణ ప్రస్తుతానికి మా దగ్గర నాలుగు వందల చరణాల పాఠ పుస్తకం ఉంది మీకు వాట్సాప్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నా నంబర్కు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించండి ఆ నాలుగు వందల చరణాల పాట పుస్తకాన్ని కొన్ని చరణాల ఆడియోని మీకు వాట్సాప్ ద్వారా నేను పంపించగలను తర్వాత ఈ పాట పాడుతూ సుమార్తె ఎలా ప్రకటించాలి అనే విషయం మీకు అర్థం కావాలంటే మేము ప్రసారం చేస్తున్న మరో కార్యక్రమంలో ఆ వివరాలన్నీ కూడా ఉంటాయి ఆ విధానం ఉంటుంది కనుక అందరికీ శుభవార్త కార్యక్రమాన్ని మీరు చూస్తూ ఉండండి ఆ విషయాలు మీరు నేర్చుకోగలరు ఈరోజు నా హృదయంలో దేవుడు పెట్టిన భారం ఏమిటంటే ఏసుక్రీస్తున్న శుభవార్త ప్రకటించడానికి అందరూ అర్హులు కారు కొందరే అర్హులు కాబట్టి ఒక అంశంతో మీ ముందుకు వచ్చాను అదేమిటంటే ఏసుక్రీస్తున్న శుభవార్త ప్రకటించడానికి పనికి వారు ఎవరు ఎవరు దీనికి అనర్హులు అయోగ్యులు దాని గురించి ఏడు విషయాలు మీకు తెలియజేయాలనుకుంటున్నాను నేను రాసుకొచ్చిన విషయాలు ముందు చదువుతాను తర్వాత దాన్ని మీకు వివరిస్తాను ముందుగా ఈ ప్రశ్నకు జవాబు వ్యక్తిగతంగా ఏసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేనివారు అంటే మారు మనస్సు రక్షణానుభవం లేనివారు ఆయన కూర్చున్న శుభవార్తను ప్రకటించడానికి అనర్హులు పనికిరానివారు అంటే ఇలాంటి వారు సువార్త గుంపులో ఉండకూడదని కాదు కానీ మైక్ పట్టుకొని ప్రియమైన ప్రజలారా యేసుక్రీస్తుని నమ్ముకోండి ఆయన మీ పాపాలు క్షమిస్తాడు మిమ్మల్ని మంచిగా మారుస్తాడు అని ప్రకటించడానికి మాత్రం సాహసం చేయకూడదు ఎందుకంటే వారు వ్యక్తిగతంగా రక్షణ అనుభవించినప్పుడు వారి మాటల అభిషేకం ఉండదు వారి మాటలో శక్తి ఉండదు అది కేవలం ప్రదర్శన కోసం ఏ సినిమా యాక్టరో ఏ డ్రామా యాక్టరో చేస్తున్న పనిలాగా ఉంటుంది ఒకవేళ దేవుడు దాన్ని అంగీకరిస్తే మనం అందరూ కూడా సినిమా యాక్టర్లతో కూడా శుభవార్త ప్రకటించేసేవచ్చు ఒక్కొక్క మంచి మంచి సినిమా యాక్టర్ని పిలిపించి బాబు నీకు పది లక్షల రూపాయలు ఇస్తాను రోడ్డు మీద నిలబడి ప్రకటించమంటే ప్రకటిస్తాడు దానివల్ల ఉపయోగం లేదండి ఎవరు మారు మనస్సు పొందుతారో ఎవరికి రక్షణ అనుభవం ఉంటుందో అంటే యేసుక్రీస్తుతో క్రీస్తుతో సహవాసం వ్యక్తిగత సంబంధం ఎవరికి ఉంటుందో వారు మాత్రమే సుమార్త ప్రకటించాలి వారి గుండెల్లోంచి వచ్చిన మాటలే ఇంకొక ఆత్మను నాశ నుండి నరకు నుండి రక్షిస్తాయి కానీ అలాంటి అనుభవం లేని వారు తగుదునమ్మా అనుకుంటూ దిగకూడదండి ఈరోజు సువార్తకి బయలుదేరేటప్పుడు అందరూ బయలుదేరుతున్నారు అందులో నిజంగా రక్షణ మారు మనసు అనుభవం ఉండేవాళ్ళు కొందరు ఉంటున్నారు మిగతా వాళ్ళు తందరు సరదాగా బయలుదేరుతున్నారు అవకాశం దొరికితే మైకిచ్చుకుని నాలుగు మాటలు కూడా పలుకుతున్నారు దయచేసి అలాంటి సాహసం చేయకండి దేవుని సువార్త అనేది ఒక ఆటలు ఆడుకునే బొమ్మ కాదు దేవుని సువార్త అనేది నిత్య జీవితానికి సంబంధించిన విషయం ఆ సువార్త మీరు ముందు అనుభవించాలి ఆ సువార్తను మీరు ముందు ఆస్వాదించాలి ఏసుక్రీస్తుతో వ్యక్తిగతమైన సంబంధం మీరు కలిగి ఉండాలి అప్పుడు అందులోంచి వచ్చిన ప్రతిఫలాన్ని ప్రజలకు పంచాలి ఈ విషయాన్ని దయచేసి సంఘాలు సువార్త గుంపులు అందరూ గమనించాలని కోరుతున్నాను ముఖ్యంగా ప్రార్థన చేద్దాం ప్రభువ సువార్త ప్రకటించేవారు వ్యక్తిగతంగా నీతో సహవాసం కలిగి సంబంధం కలిగి నీ అనుభవం కలిగి ఆ పని చేసేలా సహాయం చేయతండి అంటూ మనం ప్రార్థన చేద్దాం ఇక రెండో విషయానికి వస్తే వ్యక్తిగతంగా ఏసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేనివారు అంటే మారు మనస్సు రక్షణానుభవం లేనివారు సువార్త గుంపుతో పాటు బయలుదేరినప్పుడు వారు ఆయా పనుల్లో సాయపడే సహకారులుగా ఉండొచ్చు పాటలు పాడవచ్చు అయితే ప్రకటించబడుతున్న సువార్తను వారు తమకు అన్వయించుకొని మెల్లగా క్రీస్తుతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని సువార్త గుంపులో ఉన్నవారంతా ఎలా భక్తి జీవితం జీవిస్తున్నారో గమనించి అలా మారాలి లేకపోతే భయంకరమైన తీర్పు దినాన వారు దేవునికి లెక్క అప్పజెప్పుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని వారు గుర్తు పెట్టుకోవాల్సిందే సంవత్సరాల తరబడి సంవత్సరాల తరబడి కొంతమంది సువార్తకి వెళ్తుంటారు ప్రతీ నెల రీచ్ అంటారు లారీల మీద బస్సుల మీద వ్యాన్ల మీద బయలుదేరుతారు వారు ఇప్పటికీ ఒక వంద సార్లు కూడా వెళ్ళి ఉండవచ్చు కానీ వారిలో మార్పు ఉండదు వారి మాటల్లో మార్పు ఉండదు వారి జీవిత విధానంలో మార్పు ఉండదు మరి ఎందుకు సువార్తకి వెళ్తున్నారంటే అంతే అదొక సరదా లేకపోతే అదొక బాధ్యత లోక సంబంధమైన బాధ్యత అలాంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు దయచేసి మీ విధానం మార్చుకోండి మీరు సువార్త ప్రకటించే గుంపుతో వెళ్తున్నారంటే మీలో మార్పు రావాలి మీరు ప్రజలకు చెబుతున్న మాటలు మీకు అన్వయించవా ప్రజలతో పలుకుతున్న విషయాలు అది మీకు అర్థం కావా మీరు పాడుతున్న పాటలు మీకు అవి మీ జీవితానికి ఉపయోగపడవా ప్రియమైన సహోదరులారా సహోదరిలారా మీలో మార్పు రాకపోతే మీరెందుకు మాట మాటకి సువార్త వెళ్ళిపోవాలి ముందు మీరు మారాలి మీ మాటలు మారాలి మీ చూపులు మారాలి మీ ప్రవర్తన మారాలి అప్పుడే మీరు సువార్తకు యోధులుగా బయలుదేరాలి లేకపోతే దేవుని నామాన్ని మీరు అవమానపరుస్తున్నారు దేవుణ్ణి విక్రిస్తున్నారు జాగ్రత్త దేవుడు మోసగింపబడ్డు ఆయన విక్రింపబడ్డాడు ఆయన తీర్పుకు గురి కావడం చాలా భయంకరమైన విషయం కాబట్టి సువార్తతో ఆటలాడుకోకండి సువార్తకు వెళ్తున్న వారు రోజురోజు ప్రతిసారి కొద్ది కొద్దిగా మారాలి సువార్త గుంపులో కొద్దిమంది ఉంటారు వారిని చూడండి వారి ప్రవర్తన చూడండి వాళ్ళ క్రమశిక్షణ చూడండి చూసి నేర్చుకోండి ఒకరోజు కాకపోతే ఒకరోజైనా ఆ మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి అలా చేయడానికి ప్రార్థన చేయండి ఏదో ప్రయాసపడండి అంతవరకు మీరు సువార్త ప్రకటనలో ముందు లైన్లోకి వెళ్ళిపోకండి వెనకుండి నేర్చుకోండి ముందు లైన్లో ఎవరుండాలి మైకు పట్టుకుని ఎవరుండాలంటే మారు మనస్సు పొందినవారు రక్షణ అనుభవం ఉన్నవారు మారు మనసుకు తగిన ఫలం ఫలించేవారు యేసుక్రీస్తు పోలికలోనికి మార్చబడుతూ ఉండేవారు గుండెలో సువార్త కూర్చిన మంట కలిగిన వారు ప్రజలు రక్షించబడాలన్న భారం కలిగిన వారు ముందు వరుసలో ఉండాలి వాళ్ళు మైక్ పట్టుకోవాలి వాళ్ళు పాటలు పాడాలి వాళ్ళు నినాదాలు చేయాలి మిగతా వారందరూ వెనక్కు ఉండాలి వెనక్కు ఉండి నేర్చుకోవాలి ఈ విషయాలన్నీ కూడా మీకు ఎవరు చెప్పకపోతే కనీసం ఈరోజు ఈ మాటలు వింటున్నారు కాబట్టి దయచేసి నేర్చుకోండి ప్రియులారా ఈ విషయాలన్నీ మాకు తెలుసు అని మీరు అనుకుంటే తెలియని వారికి మీరు చెప్పండి ఇలా మేము విన్నాం ఒక దైవ సేవకుడు ఇలా బోధించాడు కనుక దయచేసి మనం ఇలా జీవిద్దాం ఇలా ప్రకటిద్దాం ఇలా మారుదాం అంటూ మీరు వాటిని ఇతరులకు చెప్పాలని కోరుకుంటున్నాను సరే మూడో విషయం చదువుతున్నాను వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేనివారు అంటే మారు మనసు రక్షణ అనుభవం లేని వారు కొంతమంది సువార్త గుంపుతో పాటు బయలుదేరుతారు వాళ్ళు కేవలం సరదా కోసం టైం పాస్ కోసం సువార్తలో దొరికే ఉచితమైన ఆహార పానీయాల కోసం లేకపోతే పది మందిలో గుర్తింపు పొందడం కోసం వారి తలాంతులు ప్రదర్శిస్తూ ఆహా ఊహో అని అందరితో అనిపించుకోవడం కోసం సువార్త పరిచయకు వస్తారు తప్ప యేసుక్రీస్తు ఆజ్ఞను పాటించడానికి కానీ దేవాది దేవుని నామానికి గొప్పతనం కలగాలని కానీ వాళ్ళ మనసులో పిసరంత కూడా ఉండదు అలాంటి వారిని సువార్తకు తీసుకుని వెళ్తే వాళ్ళను చాలా జాగ్రత్తగా గమనించాలి సువార్త నాయకులైన వారు వారితో మాట్లాడాలి వ్యక్తిగతంగా మాట్లాడి వాళ్ళని ఖండించి గద్దించి బుద్ధి నేర్పించాలి ఇలా సరిచేసే పని మారు మనసు రక్షణ అనుభవం ఉన్న సహోదరులు కూడా చేయవచ్చు కేవలం పాస్టర్సే కాదు ఆ అనుభవంలో నడుస్తున్న సహోదరులు సహోదరులు ఎవరైనా ప్రక్కన ఉన్న వారిని సరిచేసే పని చేయవచ్చు కాకపోతే అది వ్యక్తిగతంగా చేయాలి ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది మేలు కోరి స్నేహితుడు గాయములు చేయును ఏం పర్వాలేదండి వాళ్ళు బాధపడతారేమో నొచ్చుకుంటారేమో అని ఇప్పుడు మీరు వదిలేస్తే వాళ్ళు నిత్య నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు అన్న స్థితిలో వారు యుగ యుగాలు నిత్యమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది అది ఇంకా భయంకరం కనుక వారు నిత్యమైన శిక్షకు గురి కాకుండాన్నట్లు మీరు వారి హృదయాన్ని గాయపరచవచ్చు వారిని సరిచేయండి గద్దించండి ఖండించండి సహోదరుడా సహోదరి ఇది తప్పు నువ్వు ఎందుకు వస్తున్నావు సువార్తకి నీ హృదయంలో భారం లేకుండా ఆత్మను రక్షించబడాలని ఆశ లేకుండా ఏదో సరదాకి టైంపాస్ కోసం ఈ సువార్తకు వస్తున్నావా దయచేసి అలా చేయొద్దు నువ్వు మారాలి అంటూ వాక్యాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలు చెబుతూ వారిని సరిచేయాలి అలా చేయకపోతే ఆ తప్పు మనదవుతుంది స్నేహితుడు మన సహోదరుడు నిత్య నరకాగ్నిలోకి వెళ్లకుండా మనం ఆపాలి కాబట్టి మొహమాట పడకుండా ప్రార్థన పూర్వకంగా ప్రేమతో వారిని చెంతకు నడిపించాలి అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు మెచ్చుకుంటాడు నాలుగో విషయం వ్యక్తిగతంగా ఏసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేనివారు అంటే మారు మనసు రక్షణానుభవం లేనివారు సువార్త పరిచర్యకు ధన సహాయం చేసినప్పుడు తమ పేరు అందరికీ తెలియాలని వారు కోరుకుంటే వారి దగ్గర నుండి ఎలాంటి సహాయం తీసుకోకూడదు వారితో మనం ఏం చెప్పాలంటే ఏసుక్రీస్తుకు మీ హృదయాన్ని జీవితాన్ని ఇవ్వకుండా ఆయన సేవ నిమిత్తం ఏదో ఆర్థిక సహాయం చేయడం ద్వారా భౌతికమైన ఆశీర్వాదాలు పొందాలనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే అని స్పష్టంగా చెప్పాలి ఇలాంటి విషయాల్లో మనం మొహమాట పడకూడదు ఒకవేళ మనం దేవుని పక్షంగా వారితో మాట్లాడకపోతే మనం దేవునికి లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది అయితే వారు పేరు కోసం కాక ఆశీర్వాదాల కోసం కాక దేవుని విషయంలో ఏదో ఒక మూల చిన్న భయభక్తులు చిన్న ప్రేమ కలిగి మారు మనసు రక్షణానుభవాల కోసం వారు ఆశపడుతూ ఉన్న మార్గంలో ఉంటే వారు చేసే ధన సహాయం వస్తు సహాయం మనం అంగీకరించవచ్చు అయితే అలాంటి వారిని పూర్తిగా మారు మనసు రక్షణ అనుభవాల్లోకి నడిపించే బాధ్యత మనం తీసుకోవాలి కొంతమంది బ్రదర్ నా ట్రాక్టర్ వాడుకోండి నా వ్యాన్ వాడుకోండి ఇదిగో నా మైక్ సెట్ ఇస్తాను వాడుకోండి ఇదిగోండి బియ్యం బస్తా ఇస్తాను వాడుకోండి వాళ్ళు ఎందుకు తెలుస్త ఇలాంటి పనులు చేస్తారు వాళ్ళకి భౌతికమైన ఆశీర్వాదాలు కావాలి దేవుడు సేవకి ఇస్తే దేవుడు నాకు ఇచ్చేస్తాడు కరెక్టే దేవుడు ఎవరికి అచ్చి ఉండడు ఆయన ఒక విత్తనం చల్లితే వంద విత్తనాలు ఇస్తాడు కనుక దేవుడు నమ్మదగిన వాడు కరెక్టే కానీ అలాంటి ఆశతో వాళ్ళు సువార్తకు ధన సహాయం వస్తు సహాయం చేసినప్పుడు వాళ్లను మనం హెచ్చరించాలి సహోదరుడు నీ మనసు దేవుడికి ఇవ్వకుండా నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వకుండా నీ వస్తువులు నీ ధనం దేవుడికిచ్చి ఏదో భౌతికను ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నావు కానీ భౌతిక ఆశీర్వాదాలు ఎంతకాలం నీవు చనిపోయేంతవరకు మరి నిత్యత్వం సంగతి ఏంటి నువ్వు మారు మనసుకు పొందకపోతే నీవు పాపాలు ఒప్పుకోకపోతే నువ్వు పరిశుద్ధ జీవితం సంపాదించుకోకపోతే నువ్వు చనిపోయిన తర్వాత నిత్య నరకంలోకి వెళ్తావు అప్పుడు నీవు చేసిన ధన సహాయం కానీ వస్తు సహాయం కానీ ఉపయోగపడవు అని మనం స్పష్టంగా చెప్పాలి కాబట్టి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇస్తున్నారో చూడండి వాళ్ళకి ఆశ కలిగి ప్రభు మార్గంలోకి వచ్చే అవకాశం ఉండి వాళ్ళు ఏదైనా చేస్తే తప్పకుండా తీసుకుందాం తీసుకుంటూ నీవు నీవిచ్చిన ధన సహాయం బట్టి నీకు వందనాలు నీవు చేసిన వస్తు సహాయం బట్టి నీకు వందనాలు నీ మనసు కూడా ప్రభుకిమ్మని మనం వారిని ఆహ్వానిద్దాం వారికి సహాయం చేద్దాం ఐదవది సుమార్త ప్రకటన కోసం గుంపుగా వెళ్ళేటప్పుడు అందులో స్త్రీలు పురుషులు యవ్వనస్తులైన వారు చిన్నపిల్లలు వృద్ధులు ఇలా అందరూ ఉంటారు వ్యక్తిగతంగా యేసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేని వారికి అంటే మారు మనసు రక్షణ అనుభవం లేని మగవారికి అబ్బాయిలకు పరిశుద్ధ జీవితం జీవించడం తెలియదు కాబట్టి వాళ్ళు గుంపులో ఉన్న స్త్రీలతో అమ్మాయిలతో వెకిలిగా మాట్లాడడం జోకులు వేయడం ఏదో పని కల్పించుకొని వాళ్ళని తాకడానికి ప్రయత్నించడం లాంటి పనులు చేస్తుంటారు మన సువార్త వింటున్న ప్రజలు ఇలాంటి వాటిని మరీ బాగా గమనిస్తారు వాళ్ళు మన కోసం చెడ్డగా మాట్లాడుకుంటే అది మన నామానికి ఎంత అవమానం కలిగిస్తుందో ఆలోచించండి సువార్తకు బయలుదేరిన గుంపులో యాభై అరవై సంవత్సరాలకు పైబడిన వయసున్న మగవాళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే తమ కుమార్తెల వయస్సున్న ఆడపిల్లలతో చాలా చనువుగా వ్యవహరిస్తుంటారు వాళ్ళు భుజాల మీద చేతులు వేయడం లాంటివి చేస్తుంటారు ఏమంటారు మళ్ళీ నా కూతురు లాంటిది అని సర్ది చెప్పుకుంటారు ఇదో వేషధారణ మోసం అని చెప్పడంలో ఏ సందేహం లేదు ఇలాంటి వాళ్లకు కూతుళ్ళు ఉన్నా ఇంట్లో వారిని ఎప్పుడు దగ్గరికి తీసుకోరు వాళ్ళ మీద వేయరు కానీ బయట కూతురు లాంటి వారితో మాత్రం విపరీతమైన చదువుతో వ్యవహరిస్తుంటారు ఇలా వ్యవహరించేవారు కానీ కొంచెం ధనవంతులైతే పది మందిలో పలుకుబడి ఉన్నవారైతే ఆఫీసర్ హోదాలో ఉన్నవారైతే వాళ్ళను ఖండించడానికి గద్దించడానికి బుద్ధి నేర్పించడానికి ఎవరు సాహసం చేయరు ఆయన అంతేలే అని చూసి చూడనట్లుగా ఊరుకుంటారు అయితే ఇలా ఉదాసీనంగా ఉండిపోవడం వల్ల సువార్త పరిచరుకు ఎంత ఆటంకం కలుగుతుందో మనం అంత ఆలోచించాలి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు ఆయన తీర్పులకు గురి కావడం చాలా భయంకరం కాబట్టి సువార్త ప్రకటనకు మనం ప్రజల మధ్యకు వెళ్ళేటప్పుడు మన వేషభాషలు మన నడవడికలు ప్రవర్తనలు మన సంభాషణలు మన ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి కొంచెం తేడాగా ఉన్నవారికి అలా ఉండకూడదని వాక్యం ద్వారా స్పష్టంగా చెప్పాలి అయితే ఇలాంటి వారిని మనం అసహించుకోకూడదు ద్వేషించకూడదు దైవ ప్రేమతోనే మనం వాళ్ళని సరిచేయాలి వాళ్ళను పది మందిలో అవమానపరిచేటట్లుగా మనం వారితో మాట్లాడకూడదు అలా చేస్తే మన సహోదరుల్ని మనం పోగొట్టుకునే ప్రమాదం ఉంది అప్పుడు వాళ్ళు పూర్తిగా సాతాను సాధనాలుగా మారిపోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మనం ఎవరినైనా సరిచేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థనాపూర్వకంగా దైవ ప్రేమతో ఆ పని చేసేటట్లు జాగ్రత్త పడాలి ఇంకా వివరంగా చెప్పడానికి ఇది సరైన సమయం కాదు మరి సరైన మీడియా కాదు ఎందుకంటే అందరూ దీన్ని చూస్తుంటారు కాబట్టి కొద్దిగానే చెప్పాను మన సహోదరు దాటిని అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో సరిచేసుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ ఈ విషయాలు వినడానికి వారు ఇక్కడ లేకపోతే మీరు చెప్పండి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు జాగ్రత్త మరి మన ప్రవర్తన విషయంలో ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడని దయచేసి మీరు చెప్పండి ఇక నేను ఆరో విషయంకి వెళ్తున్నాను ఈరోజు మనం మాట్లాడుకుంటున్న అంశం ఏమిటంటే ఏసుక్రీస్తు కూర్చున్న శుభవార్త ప్రకటించడానికి పనికిరాని వారు ఎవరు అదే కదండి జవాబు ఏమని చెప్పుకున్నావు వ్యక్తిగతంగా ఏసుక్రీస్తుతో సంబంధం సహవాసం లేనివారు అంటే మారు మనస్సు రక్షణ అనుభవం లేనివారు ఆయన గూర్చిన శుభవార్తను ప్రకటించడానికి అనర్హులు పనికి వారు అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే మేము మారు మనస్సు పొందాం రక్షణ అనుభవం మాకు ఉంది మేము సువార్త సేవకు పిలువబడ్డాం అన్న వాళ్లలో కూడా దేవుని వాక్యానికి విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు ఉంటారు మళ్ళీ ఇలాంటి వాళ్ళు సువార్త ప్రకటన గుంపులో ఉన్నప్పుడు ఆ సువార్త పరిచర్య అనేది ఫలభరితంగా ఉండదు మారు మనసు రక్షణానుభవం సువార్త సేవ పట్ల ఆసక్తి ఉన్నప్పటికీ కొంతమంది ఆత్మీయ గర్వానికి లోనైపోతారు ఇలాంటి వారు సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళ మాటల్లో యేసు క్రీస్తు కూర్చుని గొప్పతనం కంటే తమ సొంత గొప్పతనాలు చెప్పుకోవడమే ఎక్కువగా ఉంటుంది అంటే మేము ఫలానా కులంలోంచి నుంచి వచ్చాం ఫలానా జాతిలోంచి వచ్చాం మేము ఎంత నిష్ట కలిగినా ఇంత గొప్ప వంశం బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చాం ఇంకా అంత ఎంతసేపు వాళ్ళ కోసం చెప్పుకుంటుంటారు నేను ఇంత దుర్మార్గ పనులు చేసేవాడిని ఆ పాపం చేయడం కూడా గొప్పగా చెప్పుకుంటారు ఆఖరికి ఏదో ఒక మాటలో యేసు ప్రభు నక్షి రక్షించాడు ఆ మాటల్లో దేవుని నామానికి మహిమ కలగదండి మనం చేసిన దుర్మార్గ కార్యాలు పెద్దగా వివరించనక్కర్లే ఆ పోసే పౌరు కూడా నేను పాపుల్లో ప్రధాన పాప నేను వదిలేశాడు అంతే తను చేస్తున్న పాప కార్యాలన్నీ వివరంగా చెప్పలే మనం సువార్త ప్రకటించేటప్పుడు ఒకళ్ళు సాక్ష్యం చెప్పాల్సి వస్తే మన బ్యాక్గ్రౌండ్లు ఏమీ చెప్పుకోనక్కర్లేదు ఒకప్పుడు నేను చెడ్డవాడిని నాకు మనశ్శాంతి లేదు నాకు మోక్ష భాగ్య నిరీక్షణ లేదు అపరాధ భావంతో కుమిలిపోతుండేవాడిని యస్ క్రీస్తు ప్రేమలో నేను రక్షించబడ్డాను నాకు ఇప్పుడు మనశ్శాంతి కలిగింది నా అపరాధ భావం నుంచి విడిపించబడ్డాను నేను పరిశుద్ధ మార్గంలో నడుస్తున్నాను ప్రభు తన నీతి మార్గంలో నడిపిస్తున్నానని చెప్పాలే తప్ప చేసిన పాపకార్యాలన్నీ వివరిస్తూ కూర్చోనాకర్లేదు సువార్త ప్రకటించే సమయం చాలా శ్రేష్టమైంది ఆ సమయాన్ని వ్యర్థమైన మాటలతో పాడు చేయకూడదు వ్యర్థమైన సాక్ష్యాలు చెప్పకూడదు మేము నాలుగు వందల రోజుల పాటు సువార్త ప్రకటించినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మా సువార్త గుంపులో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా వారు ఏ కులం నుండి రక్షించబడ్డారో ఏ జాతి నుండి రక్షించబడ్డారో ఏనాడు చెప్పలేదు చెప్పనివ్వలేదు కూడా చివరికి మా సంస్థ పేరు కానీ మా సంఘం పేరు కానీ మా సొంత పేర్లు కానీ మేము ఎప్పుడు చెప్పుకోలేదు కేవలం ఏసు క్రీస్తు గూర్చిన మాటలే పలికాం గనుక ఈ విషయాలు సువార్త ప్రకటనకు వెళ్ళేవాళ్ళు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆత్మీయ గర్వంతో ఉండేవాళ్ళు ఇతర దేవుళ్ళు ఇతర దేవతలు ఇతర మతాచారాలని మూఢనమ్మకాలని కించపరుస్తూ దూషిస్తూ మాట్లాడతారు నిజానికి ఇలాంటి విషయాలు మాట్లాడేవారు సాతానికే సేవ చేస్తున్నారు వాళ్ళు చేసేది ఏసుక్రీస్తు సేవ అనిపించుకోదు ప్రజలు క్రీస్తు వద్దకు రాకుండా వాళ్ళను అడ్డుకునేది ఇలాంటి ఆత్మీయ గర్విష్ఠుల అతిసేపు మాటలే ఇలాంటి వారితో కలిసి సువార్త పరిచర్యకు వెళ్ళడం కంటే ఇంట్లో కూర్చొని ప్రజలందరి రక్షణ కోసం ప్రార్థన చేసుకోవడం చాలా ఉత్తమం చివరిగా ఏడో విషయం ఏసుక్రీస్తు యొక్క దేవత్వపు లక్షణాలను పూర్తిగా ఎరగిన వారు ఆయన పరిశుద్ధ జన్మ ఆయన పరిశుద్ధ జీవితం ఆయన మూడున్నర సంవత్సరాల పరిచర్య ఆయన చేసిన అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు పూర్తిగా ఎరగిన వారు సుమార్త ప్రకటన చేయడానికి పనికిరారు యేసుక్రీస్తులువులో ఎందుకు బలయాగం అయ్యాడో సకల లోక ప్రజల పాపాలకు ఆయన ఎలా పరిహారం జరిగించాడో ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడి మూడవ దినాన మళ్ళీ ఎలా బ్రతికాడో ఆ పునరుద్ధాన శక్తి ఎలాంటిదో తెలియని వారు సువార్త ప్రకటన చేయడానికి పనికిరారు యేసుక్రీస్తు సిలువలో మరణించి తిరిగి బ్రతికి ఈ భూమి మీద నలభై రోజుల పాటు మనుషుల మధ్యలో సజీవునిగా ఎందుకు సంచరించాడో ఆ తరువాత ఆయన ఆకాశంలోనికి ఎలా ఆరోహణై వెళ్ళాడు అతి త్వరలోనే ఆయన భూమి మీదకు రాజులు రాజుగా ప్రభులు ప్రభుగా ఎలా రాబోతున్నాడు వెయ్యి సంవత్సరాలు ఈ భూమి మీద విశ్వ చక్రవర్తిగా ఎలా పరిపాలించబోతున్నాడు ఆ తరువాత కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించి మనల్ని తన కుటుంబ సభ్యులుగా చేసుకుని యుగ యుగాల నిత్య రాజ్యాన్ని ఎలా ఏలబోతున్నాడో మొదలైన విషయాల మీద అవగాహన లేనివారు ఏసుక్రీస్తు కూర్చున్న శుభవార్త ప్ర ప్రకటించడానికి అర్హులు కారు పనికిరారు ఇప్పుడు చెప్పండి మీరు సువార్త ప్రకటించడానికి పనికి వస్తారా మీకు మారు మనసు రక్షణ అనుభవం లాంటివి ఉన్నాయా ఏసుక్రీస్తుతో మీకు వ్యక్తిగత సంబంధం సహవాసం ఉన్నాయా మీరు మీ ఊహ తెలిసిన నాటి నుండి చేసిన చెడ్డ పనులు తప్పుడు పనులు మీరు మాట్లాడిన చెడ్డ మాటలు మీరు ఆలోచించిన చెడ్డ విషయాలు ఇలాంటి వాటిని బట్టి మీరు బాధపడుతున్నారా అసలు అపరాధ భావన అనేది మీలో ఉందా అంటే అయ్యో నేను ఎంత భయంకరమైన జీవితం జీవించానే అన్న పశ్చాత్తాపం మీలో కలిగిందా ఏసుక్రీస్తు రక్తం ద్వారా మీకు సంపూర్ణ పాపక్షమాపణ కలుగుతుందనే విషయం మీకు తెలుసా ఏసుక్రీస్తు క్షమాపణ మీరు ఆత్మలో అనుభవించారా మీ హృదయంలో నెమ్మది కలిగిందా పరలోకపు ప్రశాంతత మీ మనసులోకి వచ్చిందా మీ చెడ్డ మాటలు చెడ్డ చేష్టలు విడిచిపెట్టారా మీ దుర్వ్యసనాలు అబద్ధాలు దొంగతనాలు వ్యభిచారపు చూపులు ఆలోచనలు మానుకున్నారా మీలో స్వార్థం అసూయ పగలు కక్షలు చల్లారయ్య నరకానికి వెళ్ళిపోతానేమో వెళ్ళిపోతానేమోనన్న భయం నుండి బయటపడ్డారా నేను ఏ క్షణం చనిపోయినా నాకు భయం లేదు నేను నా దేవుని రాజ్యానికే వెళ్తానన్న నిరీక్షణ భరోసా మీలో ఉన్నాయా అయితే మీరు సువార్త పని చేయడానికి పనికొస్తారు ఆలస్యం లేకుండా సువార్త పని మొదలు పెట్టండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధరానికి వందనాలు చెల్లిస్తున్నా ఈ మాటలు వినడానికి నీవు ఎవరినైతే ఇక్కడ కూర్చోబెట్టావో వారి హృదయాల్లో ఈ మాటలు పనిచేయడానికి చేయి వారు ఇతరులకు ఈ మాటలు తెలియజెప్పడానికి పరిశుద్ధాత్మ అభిషేకం వారికి దయచే నీ సువార్త ప్రకటన అద్భుతంగా జరిగేలా ద్వారాలు తెరిచి నీ రాజ్యాన్ని విస్తరింపచేయమని సుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఓదార్పు శక్తి సహాయము ప్రేక్షకులందరికీ సదాకాలం తోడండి వర్ధిల్ల చేయును గాక ఆమేన్ గాడ్ ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త శ్రీమంతులు शुभ वार्ता अंदर की शुभ वार्ता की शुभ